నేడు రాష్ట్రపతిని కలవనున్న జగన్ ఫిరాయింపు నేతలకు మంత్రి పదవులపై ఫిర్యాదు ఇవాళ ఆర్మూర్లో టిఆర్ఎస్ బహిరంగ సభ తొలిసారి ఒకే వేదికపై కేటీఆర్ కవిత బీజేపీ తర్వాత టార్గెట్ తెలంగాణ రేపు హైదరాబాద్ కు అమిత్ షా ఐపీఎల్ లో సన్ రైజర్స్ శుభారంభం తొలి మ్యాచ్ లో తేలిపోయిన బెంగళూరు భద్రాద్రిలో శ్రీరామ పట్టాభిషేకానికి ఏర్పాట్లు భారీ సంఖ్యలో హాజరవుతున్న భక్తులు పునర్వ్యవస్థీకరణ తరువాత తొలిసారిగా ఇవాళ సమావేశం కానుంది ఏపీ కేబినెట్ మధ్యాహ్నం 3 గంటలకు మొదలయ్యే సమావేశంలో ప్రభుత్వ ప్రాధాన్యాలను మంత్రులకు వివరిస్తారు సీఎం చంద్రబాబు సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడంపై దిశా నిర్దేశం చేస్తారు కేబినెట్ సమావేశానికంటే ముందుగానే సమన్వయ కమిటీ భేటీ ఉంటుంది అటు మంత్రుల్లో కొందరు ఇవాళ బాధ్యతలు స్వీకరించనున్నారు కాలువ శ్రీనివాసులు అయ్యన్న పాత్రుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఉదయం బాధ్యతలు చేపడతారు ఎక్సైజ్ మంత్రి జవహర్ సాయంత్రం 6 గంటలకు తన ఛాంబర్లో అడుగు పెడతారు ఇవాల్టి నుంచి 3 రోజుల పాటు ఢిల్లీలో మకాం వేయనున్నారు వైసీపీ అధినేత వైఎస్ జగన్ వైసీపీ టికెట్పై గెలిచి టీడీపీలో చేరిన ఎమ్మెల్యేల్లో నలుగురికి మంత్రి పదవులను కట్టబెట్టడాన్ని తీవ్రంగా ఆక్షేపిస్తున్నారు జగన్ గవర్నర్ సీఎం స్పీకర్ రాజ్యాంగ విరుద్ధంగా నడుచుకున్నారంటూ ఆరోపిస్తున్న జగన్ ఈ విషయాన్ని రాష్ట్రపతి ప్రధాని ఇతర పార్టీల నేతల దృష్టికి తీసుకువెళ్లనున్నారు జగన్ వెంట ఎంపీలు ముఖ్య నేతలు ఢిల్లీ వెళ్తారు వైసీపీ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు కట్టబెట్టాక బీజేపీ అగ్రనేతలకు ఆ పార్టీ నాయకురాలు పురంద్రేశ్వరి రాసిన లేఖ అగ్గి పుట్టించింది పురంద్రేశ్వరి లేఖకు బీజేపీ మద్దతు లభించడం లేదు లేఖలో ప్రస్తావించిన అంశాలు ఆమె వ్యక్తిగత అభిప్రాయాలన్నారు బీజేఎల్పీ నేత విష్ణుకుమార్ రాజు కాంగ్రెస్ లో మంత్రి పదవి అనుభవించి బీజేపీలో చేరడం పార్టీ ఫిరాయించినట్లు కాదా అని ప్రశ్నించారు టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న జగన్ అవినీతికి ఏనాడైనా ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశారు పార్టీలు మారే వారికి మంత్రి పదవుల అంశంపై అసలు చర్చే అవసరం లేదన్నారు గాలి ముద్దు కృష్ణమనాయుడు మంత్రి కేటీఆర్ ఎంపీ కవిత ఒకే వేదికపై కనిపించనున్నారు నిజామాబాద్ జిల్లాలో ఇవాళ జరిగే ప్రభుత్వ పార్టీ కార్యక్రమాల్లో అన్నా చెల్లెళ్ళిద్దరూ పాల్గొనబోతున్నారు గతంలో కేసీఆర్ అధ్యక్షతన జరిగిన సభలు సమావేశాల్లో ఇతర ప్రజాప్రతినిధులతో పాటు కేటీఆర్ కవితను పాల్గొన్నారు అయితే ప్రత్యేకంగా పార్టీ కార్యక్రమాలకు ఇద్దరు కలిసి హాజరు కానుండడం ఇదే తొలిసారి ఆర్మూర్లో జరిగే అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొనాలని ఎంపీ ఎమ్మెల్యేలు కోరడంతో కేటీఆర్ అంగీకరించారు ఉదయం 11 గంటలకు జరిగే సభలో అన్నా చెల్లెళ్ళిద్దరూ పాల్గొంటారు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి తీవ్రస్థాయిలో కోపం వచ్చింది పీసీసీ కిరీటం తమకే అని కోమటిరెడ్డి బ్రదర్స్ పార్టీ గెలిస్తే నేనే కదా సీఎం అయ్యేదని జానారెడ్డి చేస్తున్న వ్యాఖ్యలను పరోక్షంగా ప్రస్తావించిన ఉత్తమ్ సీరియస్ గా కౌంటర్ ఇచ్చారు కొందరు నేతల ప్రవర్తన తనను బాధించిందన్నారు కావాలంటే పీసీసీ పదవి కోసం ఢిల్లీలో ప్రయత్నాలు చేసుకోండి తనను తప్పించి ఎవరికి పదవిచ్చిన అభ్యంతరం లేదని లేఖ ఇవ్వడానికి కూడా తాను సిద్ధం ప్రకటించారు ఎన్నికలకు రెండేళ్ల ముందుగానే హామీలు ప్రకటిస్తోంది తెలంగాణ కాంగ్రెస్ వచ్చే ఎన్నికల్లో గెలిస్తే ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులందరికీ అదనంగా మరో గది కేటాయిస్తామంటోంది పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించేందుకు ప్రత్యేక నిధి ఏర్పాటు చేస్తామంది అంతేకాదు 60-70 నియోజకవర్గాలకు త్వరలోనే అభ్యర్థులను ప్రకటిస్తామంది పలు రాష్ట్రాల్లో పాగా వేస్తున్న బీజేపీ ఆపరేషన్ సౌత్ పై దృష్టి పెట్టింది ఇందులో భాగంగానే తెలంగాణలో కమల వికాసంపై ఫోకస్ పెట్టారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా 3 దశాబ్దాలుగా జరిగిన ఎన్నికల్లో హైదరాబాద్ లోక్సభ సెగ్మెంట్ ను గెలుచుకుంటూ వస్తున్న మజ్లిస్ పార్టీని వచ్చే ఎన్నికల్లో ఓడించాలని లక్ష్యంగా పెట్టుకుంది బీజేపీ ఇందులో భాగంగా రేపటి నుంచి 14 వరకు తెలంగాణ పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహించనుంది హైదరాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గ సమావేశంలో అమిత్ షా పాల్గొని పలు అంశాలపై చర్చిస్తారు పార్టీ శ్రేణులకు పలు సూచనలు కూడా చేస్తారు మంత్రి
మంత్రి కేటీఆర్ కు ప్రశ్నలు సంధించారు కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు లంచాలు అడిగిన వారిని కేటీఆర్ చెప్పు తీసుకుని కొట్టమన్నారు సంతోషమే అయితే మోసం చేసే వారిని ఏం చేయాలి అని ప్రశ్నించారు విహెచ్ దళితుడిని సీఎం చేస్తానని డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు కట్టిస్తామని చెప్పి హామీలు అమలు చేయని వారిని ప్రజలు ఏం చేయాలో చెప్పాలంటూ కేటీఆర్ ను కోరారాయన నిపుణుల సూచనలు తీసుకోకుండా ఛత్తీస్గఢ్ నుంచి అధిక ధరలకు విద్యుత్ కొనడం వల్ల రాష్ట్రంపై 1000 కోట్ల భారం పడిందని మరో కాంగ్రెస్ సీనియర్ నేత కొన్నాల విమర్శించారు సిఆర్డీఏపై సమీక్ష జరిపిన చంద్రబాబు తాత్కాలిక సచివాలయ నిర్మాణ పనులపై అసంతృప్తి వ్యక్తం చేశారు సచివాలయం ఎంట్రీలో ప్రణాళిక లేకుండా నిర్మాణాలు చేశారని దాంతో భవనం అందంగా కనిపించడం లేదని అభిప్రాయపడ్డారు సీఎం ఒక నిర్ణయం తీసుకుంటే దాన్ని అమలు చేసేందుకు పటిష్ట యంత్రాంగం రూపొందించాలని 7 రోడ్ల నిర్మాణ పనులను నిర్దిష్ట వ్యవధిలో పూర్తి చేయాలని ఆదేశించారు చంద్రబాబు అమరావతి పరిధిలో రహదారులు కొండవీటి వాగు మౌలిక సదుపాయాల కల్పనపై సమావేశంలో చర్చ జరిగింది కొండవీటి వాగుకు సంబంధించిన నెదర్లాండ్కు చెందిన బ్లూ కన్సల్టెన్సీ ఇచ్చిన డిపిఆర్ కు ఆమోదం తెలిపారు ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ లో మిర్చి రైతుల ఇబ్బందులను ప్రభుత్వం పట్టించుకోవడలేదని ఆరోపించారు ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి బడ్జెట్ లో ధరల స్థిరీకరణకు నిధులు కేటాయిస్తామని చెప్పారని కానీ దాని ప్రస్తావనే లేదన్నారు టీడీపీ బీజేపీలు రైతు వ్యతిరేక ప్రభుత్వాలని ఆరోపించిన రఘువీర మంత్రివర్గ విస్తరణలో చంద్రబాబు కేసీఆర్ ను కాపీ కొట్టారని చెప్పారు మల్కాజ్గిరి ఎంపీ మల్లారెడ్డి తీరువేరు ఆయన ఏం మాట్లాడినా సంచలనమే ఏం చేసినా వార్తే ఆయన వ్యవహార శైలే అంత తన విద్యా సంస్థల వార్షికోత్సవంలో పాల్గొన్న ఆయన మరోసారి చర్చకు కారణమయ్యారు టీడీపీలో గెలిచి టీఆర్ఎస్ లోకి జంప్ కొట్టిన మల్లారెడ్డి తన పాత వాసనను మాత్రం ఇంకా మరచిపోలేదు సాక్షాత్తు నిజామాబాద్ ఎంపీ కవిత ముందే జై తెలుగుదేశం అనేశారు విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ చివరిలో జై తెలుగుదేశం అనేశారు ఎంపీ మల్లారెడ్డి దీంతో కార్యక్రమంలో పాల్గొన్న కవిత సహా అక్కడున్న వాళ్లంతా గొల్లున నమ్మేశారు జరిగిన విషయాన్ని ఆలస్యంగా గ్రహించిన ఎంపీ జై కేసీఆర్ జై తెలంగాణ అంటూ ప్రసంగాన్ని సవరించుకున్నారు మల్లారెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన కవిత ఆయనలో ఇంకా పాత వాసనలు ఇంకా పోయినట్టు లేదని చమత్కరించారు ब्रेक తీసుకుందాం స్టే ట్యూన్ ఇళ్ల పట్టాలు ఇవ్వాలంటూ జనగామ జిల్లాలో రెడ్డి కాల నివాసులు 59 రోజులుగా ఢిల్లీ నిరాహార దీక్షలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం దీక్షా శిబిరాన్ని సందర్శించి స్థానికులకు సంఘీభావం ప్రకటించారు ఆయన నాలుగు ప్రాంతాల్లో దీక్షలు చేస్తున్న అందరితోనూ త్వరలోనే హైదరాబాద్ లో సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు కోదండరాం పెద్దపల్లి జిల్లా మంతనిలో దళిత యువకుడు మధుకర్ మృతి కేసులో విచారణ వేగవంతమైంది ఇప్పటికే కేసు విచారణ జరిపిన సీఐ ప్రభాకర్ పై ఉన్నతాధికారులు వేటేశారు ఆయన స్థానంలో కొత్త సీఐగా నటేష్ ను నియమిస్తూ పోలీస్ శాఖ ఉత్తర్వులు కూడా జారీ చేసింది మరోవైపు ఈ కేసుకు సంబంధించి ఖానాపూర్ సర్పంచ్ ఓదెలు సహా ఐదుగురు అనుమానితులను పోలీసులు అరెస్ట్ చేశారు వారి నుంచి సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు కాల్ డేటా ఆధారంగా విచారణ జరుపుతున్నారు రేపు కాకతీయ మెడికల్ కాలేజ్ ప్రొఫెసర్ల ఆధ్వర్యంలో మధుకర్ మృతదేహానికి రీపోస్ట్ మార్టం జరపనున్నారు హైదరాబాద్ కు చెందిన గల్ఫ్ బాధితుల విషాద గాథ మరొకటి వెలుగులోకొచ్చింది తమ పిల్లల భవిష్యత్ కోసం నాలుగురాళ్లు సంపాదించుకున్నామని దుబాయ్కి వెళ్లిన షబానా బేగం మహమ్మద్ రషీద్ దంపతులకు రియాదులో చేదు అనుభవం ఎదురైంది అబ్దుల్ అజీజ్ ఇంట్లో పనిచేస్తున్న దంపతులకు యజమాని పెట్టే టార్చర్ నరకం చూపిస్తోంది తమకి జీతం ఇవ్వకపోగా షబానా ఆరోగ్యం క్షీణించినా భారత్ కు పంపించలేదని ఒక గదిలో నిర్బంధించారని వాట్సాప్ ద్వారా ఎన్టీవీకి గోడు వెళ్లబోస్తున్నారు మరోవైపు తమ వారిని ఎలాగైనా ఇండియా తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు హైదరాబాద్ లో ఉంటున్న బాధితుల తల్లిదండ్రులు మహబూబాబాద్ లో
మహబూబాబాద్ లో మావోయిస్టుల వాల్ పోస్టర్ కలకలం రేకెత్తించింది ఒక ఉద్యోగిని బెదిరిస్తూ రాసిన బ్యానర్ ను పట్టణంలోని బ్రిడ్జికి తగిలించారు గుర్తు తెలియని వ్యక్తులు అందులో మానుకోట ఈఈగా పనిచేస్తున్న రవీందర్ అనే ఉద్యోగిని పద్ధతి మార్చుకోవాలంటూ హెచ్చరించారు విషయం తెలుసుకున్న పోలీసులు ఇది ఎవరి పని అనే దానిపై ఆరా తీస్తున్నారు वरंगल नीट तिरुगुलेन विजयालतो दूसुकुवेल्तोंदी नेशनल इंस्टिट्यूशनल रैंकिंग फ्रेमवर्क प्रकटिंचिन रैंकिंग्स लो नीट विभागंलो जातीय स्थायिलो नालुगव र्यांक साधिंचिंदी वरंगल एनआईटी अलागे देशव्याप्तंगा उन्न इंजनीरिंग कालेजीलो 34व र्यांक दक्किंचुकुंदी नीट ई विजयालतो खुशी अवुतुन्नारु अध्यापकुलु विद्यार्थुलु कलाशाल सिब्बंदी कर्नूलులో పాస్పోర్ట్ సేవా కేంద్రాన్ని ప్రారంభించారు స్థానిక ఎంపీ బుట్టా రేణుక హెడ్ పోస్ట్ ఆఫీస్ లో అన్ని హంగులతో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు కర్నూలు అనంతపురం జిల్లాల ప్రజలకు ఈ కేంద్రం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందంటున్న బుట్టా రేణుక తన విజ్ఞప్తి మేరకు పాస్పోర్ట్ సేవా కేంద్రాన్ని కేటాయించిన కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపారు విపరీతమైన ఉష్ణోగ్రతలకు జలాశయాలు ఎండిపోతున్నాయి శ్రీశైలం జలాశయంలో నీటి మట్టం డెడ్ స్టోరేజ్ కు చేరువలో ఉంది కుడి ఎడమ విద్యుత్ కేంద్రాల్లో ఇప్పటికే లోడ్ డిస్పాచ్ ఆదేశాల మేరకు ఉత్పత్తి చేస్తున్నారు త్వరలో అది కూడా నిలిచిపోనుంది శ్రీశైలం జలాశయంలో పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 803.8 అడుగుల నీరుంది యాదాద్రి కొండపై ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి ఒక్కసారిగా విరుచుకుపడిన ఈదురుగాలులతో కొండపై ఉన్న శాశ్వత పూజల షెడ్ కుప్పకూలిపోయింది క్యూలైనలోకి కార్యాలయంలోకి నీళ్లు చేరిపోయాయి దీంతో భక్తులు ఇబ్బంది పడ్డారు యాదగిరిగుట్ట మండలం వ్యాప్తంగా కురిసిన వడగళ్ల వానతో మామిడి వరి పంటలకు నష్టం వాటిల్లింది వర్షం కారణంగా వాతావరణం ఒక్కసారిగా చల్లబడిపోవడంతో మండి ఎండల నుంచి ఉపశమనం పొందారు స్థానికులు సిద్దిపేట జిల్లాలో ఈదురుగాలులు వడగళ్ల వానకు అపార పంట నష్టం వాటిల్లింది అక్కన్నపేట హుస్నాబాద్ మండలాల్లో ఈదురుగాలులకు వందల ఎకరాల్లో మామిడికాయలు నేలరాలాయి గాలులు వర్షానికి వరి మొక్కజొన్న పంటలు నేలకొరిగాయి దీంతో వేల రూపాయల పెట్టుబడులు పెట్టి అహోరాత్రులు శ్రమించిన రైతులు ఆర్థికంగా నష్టపోయారు వారం గడిస్తే చేతికంది వచ్చే పంటలు నేలకొరిగిపోవడంతో కన్నీళ్లు పర్యంతమయ్యారు పరిహారం ఇచ్చి ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు అన్నదాతలు భద్రాచలంలో రాములోరికి ఇవాళ పట్టాభిషేకం జరగనుంది ఈ కార్యక్రమానికి గవర్నర్ నరసింహన్ హాజరు కానున్నారు నిన్న సీతారాముల కళ్యాణోత్సవంతో భద్రాద్రి పుణ్యక్షేత్రం పులకించింది మిథిలా ప్రాంగణంలో అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా కొనసాగిన సీతారామ పరిణయాన్ని చూసి భక్తజనం తరించింది వేద పండితుల మంత్రోచ్చారణలు మంగళ వాయిద్యాల నడుమ అభిజిత్ లగ్నంలో జానకి మాతను మనువాడారు జగదభిరాముడు సీతారాముల కళ్యాణానికి ఊరంతా బంధువులై తరలివచ్చారు తమ శక్తి కొద్దీ స్వామివార్లకు కానుకలు సమర్పించుకున్నారు తెలంగాణ ప్రభుత్వం తరపున డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పట్టు వస్త్రాలు ముత్యాల తలంబరాలు సమర్పించారు తిరుమల తిరుపతి దేవస్థానం తరపున దశరథ సుతుడికి పట్టు వస్త్రాలు సమర్పించారు ఈవో సాంబశివరావు ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబం తరపున ఆయన సతీమణి శోభ మనవడు హిమాంశుతో పాటు కుటుంబ సభ్యులు సీతారాముల కళ్యాణోత్సవంలో పాల్గొన్నారు భాగ్యనగర ఉత్సవ సమితి ఆధ్వర్యంలో జరిగిన శ్రీరాముని శోభాయాత్ర ప్రశాంతంగా ముగిసింది సీతారాం బాగ్ మహాకాళేశ్వరి మందిర్ నుంచి ప్రారంభమైన శోభాయాత్ర మేళ తాళాల మధ్య ధూల్పేట్ జుమ్మెరత్ బేగం బజార్ కోటి మీదుగా కోటి హనుమాన్ వ్యాయామశాల వరకు కొనసాగింది భారీ సంఖ్యలో పాల్గొన్న భక్తులు శోభాయాత్ర మార్గం పొడవున జై శ్రీరామ్ నినాదాలు చేశారు సీసీ కెమెరాల నిఘా నిఘాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా పటిష్ట బందోబస్తు నిర్వహించారు పోలీసులు శ్రీరామనవమి వేడుకలు అదిలాబాద్ లో ఘనంగా జరిగాయి నగరంలోని రాములోరి శోభాయాత్ర అంగరంగ వైభవంగా జరిగింది
వినాయక చౌక్ నుండి వీధుల గుండా హిందూ వాహిని ఆధ్వర్యంలో శోభాయాత్ర నిర్వహించారు. శ్రీరామనామ స్మరణలతో ఆదిలాబాద్ వీధులన్నీ మారుమోగాయి. వేములవాడ రాజరాజేశ్వర స్వామి క్షేత్రంలో రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. స్వామివారికి ప్రత్యేక పూజలు చేసిన తర్వాత వేలాది మంది భక్తులు బ్యాండ్ మేళాల మధ్య శివకేశవులను పురవీధుల్లో ఊరేగించారు. జోగినీలు భక్తులు నృత్యాలతో అలరించారు. 3 గంటల పాటు కొనసాగిన రథయాత్రలో 1 లక్ష మంది భక్తులు పాల్గొన్నారని అంచనా. బ్రేక్ తీసుకుందాం, స్టే ట్యూన్. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ పై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సెటైర్లు వేస్తూ కొనియాడారు. రైతుల రుణమాఫీతో ప్రభుత్వాన్ని సరైన దారిలో నడిపిస్తున్నారని కితాబిచ్చారు. అయితే కేవలం 1 లక్ష రూపాయల లోపు రుణాలు మాత్రమే మాఫీ చేయడం పద్ధతి కాదన్నారు. మేనిఫెస్టోలో చెప్పిన విధంగా పూర్తి స్థాయిలో రుణమాఫీ జరగాలని డిమాండ్ చేశారు. మరోవైపు రుణమాఫీ విషయంలో రాష్ట్రాల మధ్య వివక్ష మంచిది కాదన్నారు. ఇతర రాష్ట్రాల్లో రైతు రుణమాఫీకి కేంద్రం సహకరించాలని డిమాండ్ చేశారు. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కర్ణాటక ప్రభుత్వానికి చుక్కెదురైంది. జయను దోషిగా ప్రకటించాలన్న పిటిషన్ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. అయితే 100 కోట్ల అపరాధ రుసుం మాత్రం వసూలు చేయాలని స్పష్టం చేసింది. ఈ కేసులో ఇప్పటికే దోషులుగా కోర్టు నిర్ధారించిన శశికళ, ఇలవరసి, సుధాకరన్ బెంగళూరు పరప్పన అగ్రహార జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు. వీళ్లు ముగ్గురు 30 కోట్ల రూపాయలు కట్టాల్సి ఉంది. ఆస్తులు వేలం వేసి డబ్బులు రికవరీ చేయనున్నారు. ముంబైలో కస్టమర్కు చుక్కలు చూపించింది ఓలా క్యాబ్. ఈ నెల 1వ తేదీన ములుందు నుంచి ఒకోలా మార్కెట్కు వెళ్లేందుకు సుశీల్ క్యాబ్ బుక్ చేసుకున్నాడు. అయితే 300 మీటర్ల ముందుకు వెళ్లాక డ్రైవర్ కారు ఆపేశాడు. గమ్యస్థానానికి చేర్చేది లేదని చెప్పడంతో మరో క్యాబ్ బుక్ చేసేందుకు ప్రయత్నించాడు సుశీల్. కానీ క్యాబ్ సర్వీస్ నుంచి రిప్లై చేసి మైండ్ బ్లాంక్ అయింది. ఏకంగా 149 కోట్ల 10 లక్షల 51 వేల 648 రూపాయల బిల్లు పెండింగ్ లో ఉన్నట్టు మెసేజ్ వచ్చింది. అంతేకాదు అతని ఓలా బ్యాలెట్ లో ఉన్న 127 రూపాయలను డిడక్ట్ చేసింది. పెండింగ్ బిల్ క్లియర్ చేస్తే కానీ మరో క్యాబ్ బుక్ చేసుకోవడం కుదరదని స్పష్టం చేసింది. దీంతో సర్వీస్ సెంటర్ కు ఫోన్ చేశాడు బాధితుడు. బుకింగ్ ఐడిని స్క్రీన్ షాట్ తీసి పంపించమండంతో పొరపాటును సరిదిద్దింది ఓలా క్యాబ్ కంపెనీ. తూర్పు లండన్లోని బికాన్ ట్రీలో ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు. యునైటెడ్ కింగ్డమ్ తెలుగు సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన పంచాంగ శ్రవణంలో 1000 మందికి పైగా తెలుగు కుటుంబాలు పాల్గొన్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారతీయ విద్యాభవన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ నందకుమార, ప్రత్యేక అతిథిగా ఈస్ట్ హమ్ పార్లమెంట్ సభ్యుడు స్టీఫెన్ టిమిన్స్ పాల్గొన్నారు. విశేష అతిథులుగా లాంబెత్ మేయర్, ప్రవాస తెలుగు మహిళ సాలెహా జాఫర్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ యూకే అధ్యక్షుడు నాయక్ పాల్గొన్నారు. ఈ వేడుకల్లో చిన్నారులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఈ సందర్భంగా వివిధ విభాగాల్లో ప్రతిభ చూపించిన చిన్నారులను, సామాజిక సేవకు శ్రీకారం చుట్టిన ప్రవాస తెలుగు ప్రముఖులను సత్కరించారు. తెలంగాణ చేనేత కార్మికుల సహాయార్థం నిర్వహించిన పోచంపల్లి గద్వాల్ వస్త్రశ్రేణి ఫ్యాషన్ షో అందరినీ అలరించింది. పెళ్లి చూపులు చిత్ర నిర్మాత యష్ రంగినేనితో పాటు పలువురికి పురస్కారాలు అందజేశారు. ఇవి బుల్టన్ అప్డేట్స్. నమస్తే.